కోటేశ్వర్ గారు, ఇక మంగళవారం రోజు చేయవలసిన పనులేంటి, అలాగే చేయకూడనటువంటి పనులేంటో కూడా వివరిస్తారు. తప్పకుండానండి. మంగళవారం మనకి అన్ని వారాల్లోకి, మనం ఇందాక కూడా చర్చించుకున్నట్టు అన్ని వారాల్లోకి మంగళవారం ఒక ప్రత్యేక స్థానం ఉంది. మంగళవారం ఎందుకు ప్రత్యేక స్థానం ఉందంటే మంగళవారం మారు కోరుతుంది. సో మంగళవారం ఈ పని చేస్తే మళ్ళీ మనకి ఆ పనులు అయితే బాగుంటుంది, లేదంటే అసలు ఇలాంటివి అవ్వద్దు, ఇలాంటివి పగవాడికి కూడా వదిరా భగవంతుడు అనుకుంటాం, అలాంటివి మనం చేయకుండా ఉంటే మంచిదన్నమాట మంగళవారం శాస్త్ర నియమాన్ని అనుసరించి. ఇంకోటి ఏంటంటే చాలామందికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, రక్తదర్శనం ఊరికే జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఎవరంటే మంగళుడు. ఆయన జాతకంలో సరిగ్గా ఉంటే అసలు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అమోఘంగా ఉంటుంది, అసలు వాళ్ళ జీవితంలో ఒక చిన్న స్క్రాచ్ కూడా వాళ్ళ ఒంటి మీద చూడరు, రక్తం వాళ్ళ ఒంటి మీద నుంచి పారడం రేరుగా ఉంటుంది అనమాట. అదే మంగళుడు సరిగ్గా లేకపోతే కనుక ఊరికే ఏవో ఒక యాక్సిడెంట్స్ అవ్వడం, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఇంకోటి చాలామంది బ్లడ్ ప్రెషర్ వీటితోటి ఇష్యూస్ తోటి హై బీపీ లో బీపీ వీటితో తోటి బాధపడుతుంటారు. ఈ రక్త ప్రసరణ క్రమబద్ధీకరింపబడితే బీపీ ఇష్యూస్ మనకు ఉండవు కదండి. దీనికి మనకి మంగళవారం చక్కగా ఉపకరిస్తుంది అన్నమాట. మంగళవారం పూట ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి దుర్గామ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన బాగా చేయాలి. ఆ రోజు దుర్గామ్మవారి ఆరాధన చేసేప్పుడు అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టి దుర్గామ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ నామం కానీ, దేవి ఖడ్గమాల అని ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది, మీరు వినే ఉంటారు కదా, అది ప్రతి మంగళవారం చదవడం వల్ల మనకి వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలంటే మంగళుడి సహకారం ఉండాలి. మంగళుడు సహకారం ఎందుకు ఉండాలంటే మనం ఏ పని చేయాలన్నా ఆ డ్రైవ్ మనలో ఉండాలి కదా, ఆ జీలో ఆ డ్రైవ్ ఉంటేనే మనం చేయగలుగుతాం, అది లేకపోతే నిస్సత్తువుగా ఉండాలి, ఏ పని చేయం. సో మళ్ళీ ఆ డ్రైవ్ బాగా ఉండాలంటే ఏ పని చేయాలన్నా కాంపిటేటివ్ సక్సెస్లో కానివ్వండి, ఏ పనిలో అయినా మనం సక్సెస్ఫుల్గా నిలబడాలంటే ఖచ్చితంగా మంగళుడి కృపా కటాక్షాలు మనకు ఉండాలి. మన జన్మ జాతకంలో బాగున్నా బాగోకపోయినా ఇలాంటి పనులు చేయడం వల్ల మనం తాత్కాలికంగా వాటిని మనం యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. ప్రతి మంగళవారం చేస్తే ఇంకా పర్మనెంట్గా యాక్టివేట్ చేసుకున్నట్టే, లేదా కనీసం చేసినంత కాలం మనకి. ఇప్పుడు మనం ఏ దైవాన్ని పూజించినా, దేవతను కానివ్వండి గ్రహ దేవతను కానివ్వండి, మనం చేసే చిన్న పూజకి వాళ్ళు రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా ఉచ్చే తీరుతారు. ఏ పూజ వృధాగా పోదు అది అసలు, కానీ మన కర్మదోషం అన్నా పోతుంది, ఫలితం రాకపోతే పూర్వజన్మ నుంచి మనం చేసిన కర్మదోషం పోతుంది. సో ఇలాగ మనం గ్రహానికి సంబంధించి అంటే గ్రహాలని ప్రసన్నం చేసుకునే పనులు మనం చేయాలి ఆ రోజుల్లో అంతే. మంగళుడిని ప్రసన్నం చేసే పని ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, దుర్గామ్మవారి ఆరాధన, ఆ రోజు ఆయనకి ప్రీతికరమైన ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడము, ఎరుపు రంగు వస్తువుల్ని కానీ దుస్తుల్ని కానీ ఎవరికైనా కుదిరితే దానం చేయడము, ఇవి చేసి అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ బెల్లం ముక్క ప్రసాదంగా స్వీకరించడం. వీరుంటే కనుక మరి ఇప్పుడు కోర్టు కేసులు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పరిహారము ఇలా బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే వాళ్ళకే కానివ్వండి, కోర్టు కేసులు భూ వివాదాల్లో చిక్కుకొని ఇబ్బంది పడేవాళ్ళు ఒక కొన్ని మంగళవారాలు నియమంగా పెట్టుకొని, ఏ మంగళవారం వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుందో ఆ మంగళవారం నుంచి కనీసం ఒక 21 మంగళవారాలు ప్రతి మంగళవారము బూరెలు కానీ బొబ్బట్లు కానీ ఏదైనా పర్లేదు, అంటే పప్పుతోటి వండిన ప్రసాదం అది నైవేద్యం పెట్టి కుదిరితే ఎవరికైనా పంచడం, లేదా మీ ఇంటి దగ్గర పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి ఒక 11 బూరెలో 11 బొబ్బట్లో వాయనంగా వారికి ఇచ్చేసేసి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే 11 కానీ 21 కానీ, 21 అయితే మంచిదండి. చేయడం వల్ల అక్కడి నుంచి 6 నెలలు తిరిగే లోపల వారి సమస్యల్లోంచి ఖచ్చితంగా బయటపడతారు. అంటే ఇది ఒక చిన్న పరిష్కారం కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం. ఇలాంటివి చేసుకుంటే చాలా చక్కటి సత్ఫలితం.